మైగ్రేన్ ఉన్నవారిలో 10 మందిలో 3 మంది డీహైడ్రేషన్ ఒక ట్రిగ్గర్ అని చెప్పారు. ఎక్కువ పెర్ఫ్యూమ్ ఉపయోగించడం కూడా ఒక కారణం. మైగ్రేన్ సమస్య తలెత్తినప్పుడు తలలోని ఒక భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. మైగ్రేన్ ఒక నాడీ సంబంధ వ్యాధి. ఈ మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. మొదటిది, శారీరకంగా గాని మానసికంగా గాని కలిగే ఒత్తిడి. మైగ్రేన్తో బాధపడుతున్న 5 మందిలో 4 మంది ఒత్తిడిని ట్రిగ్గర్గా పేర్కొన్నారు. ఎక్కువగా ఏడవటం, వేదన చెందడం కూడా మైగ్రేన్ అటాక్స్కి దారితీసే అవకాశం ఉంది. రెండవది, నిద్ర షెడ్యూల్లో మార్పులు లేదా సక్రమంగా నిద్ర లేకపోవడం. మైగ్రేన్ తలనొప్పికి నిద్రలేమి ఒక సాధారణ కారణం. అతినిద్ర కూడా మైగ్రేన్ అటాక్స్కి దారితీసే అవకాశం ఉంది. మైగ్రేన్ అటాక్స్లో దాదాపు 4 గంటల నుండి 9 గంటల మధ్య సంభవిస్తాయి. మూడవది, హార్మోన్లలో మార్పులు. పురుషుల కంటే స్త్రీలకు మైగ్రేన్ వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువ. 75% మంది స్త్రీలు తమ ఋతుక్రమం సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల మైగ్రేన్ అటాక్స్ను అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. నాల్గవది, మద్యం సేవించడం. చాలామంది వ్యక్తులు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మైగ్రేన్ తలనొప్పి ఎక్కువగా వస్తుంది అని చెబుతున్నారు. ఐదవది, వాతావరణంలో మార్పులు. తుఫానులు, అధిక వేడి మైగ్రేన్ అటాక్స్కి దారితీసే సాధారణ వాతావరణ సంబంధిత ట్రిగ్గర్లు. అధిక తేమ కూడా మైగ్రేన్కి దారితీస్తుంది. విపరీతమైన వేడి, విపరీతమైన చలి, దుమ్ము, ధూళి, గాలివానలు, బలమైన గాలులు, పొగ, అధిక ఎత్తు మైగ్రేన్కి కారణాలు. ఆరవది, కొన్ని రకాల ఆహార పదార్థాలు. మైగ్రేన్ అటాక్స్ ప్రేరేపించే ఆహారాల జాబితా చాలానే ఉంది. ఇందులో కామన్గా చాక్లెట్, చీజ్ మరియు ఇతర పాల ఉత్పత్తులు, కృత్రిమ స్వీటెనర్లు మరియు గాఢమైన వాసనతో ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయి. తర్వాతది, డీహైడ్రేషన్. మైగ్రేన్ ఉన్నవారిలో 10 మందిలో 3 మంది డీహైడ్రేషన్ ఒక ట్రిగ్గర్ అని చెప్పారు. ఎనిమిదవది, ప్రకాశవంతమైన లైట్లు. ప్రకాశవంతమైన లైట్లు మరియు పెద్ద శబ్దాలు మైగ్రేన్ దాడులకు ట్రిగ్గర్స్. ప్రకాశవంతమైన కాంతి, ఫ్లోరోసెంట్ లేదా మినుకుమినుకుమనే బల్బులు, ఎలక్ట్రానిక్ స్క్రీన్లు మైగ్రేన్ అటాక్స్కి దారితీయవచ్చు. నెక్స్ట్ వన్, గాఢమైన వాసన. కొన్ని వాసనలు నాసికా భాగాలలో కొన్ని నరాలను స్టిమ్యులేట్ చేసి మైగ్రేన్ దాడిని ప్రేరేపించవచ్చు. ఎక్కువ పెర్ఫ్యూమ్ ఉపయోగించడం కూడా ఒక కారణం. చివరిది, మందుల అధిక వినియోగం. మీ వైద్యుడు సూచించిన మందులు మైగ్రేన్ దాడులకు కారణము కావచ్చు. మరి ఈ మైగ్రేన్కి సంబంధించిన కొన్ని చిట్కాలు. జంక్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ దూరంగా పెట్టాలి. ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి. అధిక వెలుతురుకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. రోజుకు కనీసం 7 గంటలు సక్రమంగా నిద్రపోవాలి. రెగ్యులర్ వ్యాయామంతో పాటు యోగా చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆహారాన్ని మానుకోవద్దు.